రాజకీయం అంటే అధికార దాహంతో పరుగులు పెట్టేటువంటి వర్గం, పెట్టుబడిదారులు, పెత్తందారులు, కుల పోరాట యోధులు, అలాగే విలన్స్, సమాజానికి విలన్స్ అయినటువంటి రౌడీలు, అసాంఘిక శక్తులు, అరాచక శక్తులు అందరూ కూడా పవర్ అందుకోవడం కోసం రాజకీయాల్లోకి చేరిపోతూ ఉంటారు. వాళ్ళందరి పోరాటాల మధ్యన పైదాకా వెళ్ళడం అనేటువంటిది ఒక బ్రహ్మ పదార్థం. ఒక రేవంత్ రెడ్డి లాంటి ఒక కొడంగల్ దగ్గరన ఒక బాగా ఇంటీరియర్ రూరల్ ఏరియా నియోజకవర్గానికి సంబంధించినటువంటి వ్యక్తి ఏకంగా పీసీసీ చీఫ్ అయ్యి ముఖ్యమంత్రి అభ్యర్థి కావాలంటే ఎన్నో స్ట్రగుల్స్ పడ్డాడు. తెలుగుదేశంలో తన పరుగుకి మల్లారెడ్డి బ్రేక్ వేశాడు, చంద్రబాబు నాయుడు బ్రేక్ వేశాడు, ఎర్రబెల్లి దయాకర్రావు బ్రేక్ వేశాడు. బాబు ప్రోత్సహించారు, ఏ మాట కామాట చెప్పుకోరు. కానీ బాబుని విసిగించి మరీ రేవంత్ రెడ్డిని ఆపించే ప్రయత్నం చేసింది ఒక ఎర్రబెల్లి కావచ్చు, ఆ వర్గం అంతా కూడా. ఇప్పుడు టీఆర్ఎస్లో చేరిపోయిన తెలుగుదేశం వర్గం అంతా కూడా రేవంత్ని పైకి ఎదగనివ్వకుండా ఆపారు. ఒక రకంగా చెప్పాలంటే రేవంత్ ఓటుకి కోట్లు కేసు వెనకాల ఉన్నది వాళ్లే. వాళ్ళు ఆ కుట్ర చేసి రేవంత్ మీదకు దోసేసి వాళ్ళు తప్పుకున్నారు. కేసీఆర్ కూడా ఉప్పొందుకున్నది వాళ్ళ ద్వారా కాబట్టి వాళ్ళని చివరికి మంత్రివర్గాల్లోకి వాళ్ళకి తీసుకున్నారు. రేవంత్ని మాత్రం తీసుకెళ్లి బొక్కలో దోసేసి సరిపుచ్చుకున్నారు. ఆ అందులో నుండి ఆ కసిలో నుండి వచ్చిన ప్రతిఘటన ఫైనల్గా రేవంత్ ఇవాళ తర్వాత తెలుగుదేశంతో పనిగాదని తెలుసుకుని కాంగ్రెస్లో చేరడం, అదే కాంగ్రెస్కి తెలుగుదేశంతో పొత్తు పెట్టించడం, తద్వారా తెలుగుదేశం ఓటర్లని కాంగ్రెస్ వైపుకి ప్రభావితం చేసే ప్రయత్నం చేయడం, ఇంకో పక్కన కాంగ్రెస్లో అతన్ని వర్కింగ్ ప్రెసిడెంట్గా అంగీకరించలేదు, తర్వాత ఏకంగా పీసీసీ చీఫ్ అయ్యాడు, ఏ మల్లారెడ్డి ఏరియా అయినటువంటి మల్కాజ్గిరిలో అక్కడే ఎమ్మెల్యేగా గెలిచి చూపించాడు. ఒకప్పుడు చంద్రబాబు నాయుడు ఆ టికెట్ ఇవ్వాల, మల్లారెడ్డి దగ్గర డబ్బులు ఉంటే నీ వల్ల కాదని, అట్లాంటిది అక్కడే గెలిచి చూపించాడు. ఇవాళ రోజున నెక్స్ట్ ముఖ్యమంత్రి అభ్యర్థిగా సాగుతున్నాడు. ఇప్పుడు అతనికి భయం ఒకటే, రాహుల్ గాంధీతో మాట్లాడుతూ, రాహుల్ గాంధీ చెప్పాడు కాబట్టి ఒక్క తాటి మీదకు వచ్చినటువంటి వాళ్ళు వెనకాల ఎవరి వెన్నుపోట్లు పొడుస్తున్నారు. కోమటిరెడ్డి నవ్వుతానే పొడుస్తున్నాడు. తాజాగా పొన్నాల లక్ష్మి మాజీ పీసీసీ బీసీల నాయకులందరినీ పెట్టుకుని లిస్టు తయారు చేసేసి నియోజకవర్గానికి ఒక ముగ్గురు కావాలంటూ మరొక ధమ్కి ఇచ్చాడు. ఇంకోవైపున ఉత్తమ్ కుమార్ రెడ్డి వీళ్ళందరూ ఎవరూ పట్టించుకోవట్లేదు. గెలిచినా ఓడినా ఒంటరి పోరాటం, పార్టీకి ఉన్నటువంటి వ్యవస్థల్ని మెయింటైన్ చేయడం, ఇది రేవంత్ ప్రస్తుతం చేస్తోంది. రేవంత్కి ఇప్పుడు బండి సంజయ్ని పక్కన పెట్టి కిషన్ రెడ్డిని ఇచ్చారని కానీ సంతోషం వచ్చింది. కానీ అసలు భయం ఏంటంటే ఇప్పుడు దానివలన ప్రభుత్వ వ్యతిరేక ఓటు అన్నటువంటిది కంప్లీట్గా తమ వైపుకే పోలరైజ్ అవుతుందా లేదా. తమ వైపుకే పోలరైజ్ అయితే ఓకే, కానీ ఇక్కడ బీజేపీ వైపు కూడా ఒక 20% ఓట్లు కనుక పోలరైజ్ అయితే 15-20, అది కాంగ్రెస్ని అధికారంలోకి రానియదు. కాంగ్రెస్ అధికారంలోకి రాకపోతే రేవంత్ను ఫుట్బాల్ ఆడేస్తారు, ఇక ఆ తర్వాత బతకనీయరు పార్టీలు. అంటే బతకనీయరు అంటే పదవుల్లోకి ఎదగనీయరు, ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉండిపోతుంది. వరుసపెట్టి 3 సార్లు అధికారంలోకి కాంగ్రెస్ రాలేదా, ఆ తర్వాత ఇక దాన్ని గ్రిప్ ఎవడి చేతిలోనే ఉండదు. అదే భయం రేవంత్కి.